తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ దగ్గర పడుతున్న తరుణంలో అన్ని పార్టీలు కాస్త అలర్ట్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఎవరికి వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఎట్లా అధికారంలోకి రావాలని చెప్పి. సో దానికి తోడు మీకు అందరు తెలుసు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముందస్తుగానే ఎమ్మెల్యేల అభ్యర్థుల ప్రకటన చేసిండు 115 నియోజకవర్గాలకు సంబంధించి. ఇప్పటికే వాళ్ళు గ్రౌండ్ లో కూడా సో మరోసారి ఎట్లా మనం గెలవాలని చెప్పి కూడా వాళ్ళు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ కూడా మేమే అధికారంలో కోసం ఒకసారి అవకాశం ఇవ్వండి చెప్పి బీజేపీ తిరుగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని మేమే ఇచ్చినాం, ఇచ్చిన తెలంగాణని బాగుపరచాల్సిన బాధ్యత కూడా మా పైన ఉందని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. బీఎస్పీ లేకపోతే ప్రజాశాంతి పార్టీ ఇతర పార్టీలు కూడా మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి అందరూ తిరుగుతా ఉన్నారు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఆలోచిస్తా ఉన్నారు, ఎవరికి ఓటేద్దామన్న ఆలోచనలో పబ్లిక్ ఉన్నట్టు కూడా కనిపిస్తా ఉంది. సో అయితే ఈ రాజకీయ నాయకులతో పాటు ఈ మధ్యకాలంలో కొన్ని సర్వే సంస్థలు కూడా గ్రౌండ్ లోకి వెళ్లి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి ఎవరు రాబోతా ఉన్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు గెలవబోతా ఉన్నారు, పార్టీ గ్రాఫ్ ఏ తరహాలో ఉందని చెప్పి కూడా కొన్ని సర్వే సంస్థలు కూడా సో సర్వేలు కూడా చేస్తున్న పరిస్థితి మనం చూసాం. సో మనం గతంలో మూడాప్ తెలంగాణ పేరుతో ఓటా సంస్థ చేసిన సర్వే రిపోర్ట్ కూడా ఇదే కాలోజీ టీవీలో బయటపెట్టాం. సో మళ్ళీ కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ ఎట్లా ఉంది, బీజేపీ గ్రాఫ్ ఏంది, కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఏంది, ఇతర పార్టీల పరిస్థితి ఏందని చెప్పి వాళ్ళు మళ్ళీ ఈ సెప్టెంబర్ 1-15 మధ్యలో మరొక సర్వే చేశారు. లేటెస్ట్ సర్వే అనమాట, అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఇది లేటెస్ట్ సర్వే. సో మనకు ఆలోజీ టీవీనే బయట పెడతామని చెప్పి కూడా ఆ సంస్థకు సంబంధించిన ఎండీ కంబాలపల్లి కృష్ణ అన్న మన స్టూడియోలో ఉన్నారు. సో వాళ్ళని అడిగి ఈ సర్వే ఏ ప్రాతిపదికన చేశారు, సో ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, ఏ ప్రశ్నలు ప్రజల ముందు ఉంచే ప్రయత్నాలు చేశారో సో అన్నతోటి మాట్లాడే ప్రయత్నిద్దాం. యా అన్న నమస్తే. యా ఇది మీరు చేసిన తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ సర్వేనా? యా ఓవరాల్ గా చూసుకున్నప్పుడు బయటికి మనం రిలీజ్ చేస్తున్నది సెకండ్ సర్వే. మళ్ళీ క్లయింట్స్ కి ఇండివిజువల్ గా ఏ క్లయింట్ కి ఆ క్లయింట్ సర్వేలు అవి రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటాయి క్లయింట్ బేస్డ్. సో ఓవరాల్ గా తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంది, మనం ఒక 3 నెలల క్రితం చేసినప్పుడు అప్పట్లో ఈ టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రకటించడం కానీ ఇంత ఎన్నికలు ఇంత దగ్గరగా క్లోజ్ గా కానీ రాలేదు. సో ఇప్పుడు షెడ్యూల్ ప్రకారం అయితే మనకు డిసెంబర్లో ఎన్నికలు జరగాలి, ఇతరత్ర ఎలాంటి డైవర్షన్స్ లేకుండా ఉంటే షెడ్యూల్ ప్రకారం డిసెంబర్లో ఎన్నికలు జరగాలి కనుక. సో ఈ ఎన్నికల టైంలో ముఖ్యంగా ఒకేసారి అభ్యర్థుల్ని బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పార్టీ ప్రకటించిన తర్వాత మనం ఫీల్డ్కి వెళ్ళాం. అంటే ఆ టికెట్ వచ్చిన వాళ్ళందరూ చాలా కాన్ఫిడెంట్గా గ్రామాల్లో తిరిగే పరిస్థితి ఒకటి కనిపిస్తుంది. ఇంకోవైపు ప్రతిపక్షాల నుంచి కూడా టికెట్ మాకే అనుకునే వాళ్ళు, కాంగ్రెస్లో ఇద్దరు ముగ్గురు లేదా బీజేపీలో ఒకరిద్దరు ఇట్లా ఇంక ఇండిపెండెంట్లు ఎవరికి వాళ్ళు కూడా నియోజకవర్గాల్లో, అంటే ఎలక్షన్స్ పెద్దగా దూరం లేవు కనుక ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గంలో సెంటర్ పెట్టుకొని పనిచేస్తున్న ఈ టైంలో అసలు పబ్లిక్ మూడ్ ఈ ఎన్నికల్లో ఏముంది, ఎందుకంటే 2 సార్లు ఇక్కడ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొడతామని చెప్తున్న ఈ సమయంలో అసలు జనం ఏమనుకుంటున్నారో తెలుసుకుందామన్న ప్రయత్నంలో భాగంగా మనం అన్ని నియోజకవర్గాల్లో ఈ 15 రోజుల్లో తిరగడం జరిగింది. సో నా ఫస్ట్ ప్రశ్న అన్న, ఎందుకంటే ఇప్పుడు సర్వే సంస్థ కూడా కొన్ని పార్టీలకు కొమ్ముగా సర్వేలు చేస్తా ఉన్నారు కాబట్టి గతంలో కూడా మీకు ఈ ప్రశ్న అడిగిన. సో అప్పుడు ఏ పార్టీతో సంబంధం లేకుండా నేను సర్వే రిపోర్ట్ తీసుకుని వచ్చాను చెప్పారు. సో ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం మా దగ్గరకు వచ్చి కాబట్టి ఇప్పుడు ఎందుకంటే మన ఇంటర్వ్యూ బయట వద్ద చాలా మంది కామెంట్లు చేస్తారు. సో మీరు మీరు అంటే ఎవరితో సంబంధం లేకుండా చేసినప్పుడు కూడా అరే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పాజిటివ్ సర్వే చేసి ఆ యాంగిల్ లో ఉండే అవకాశం ఉంటుంది. సో ఏ పార్టీతో సంబంధం లేకుండా మీరు సర్వే చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటా అంటే వాయిస్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర అనే సంస్థ అనేది ఇండిపెండెంట్ బాడీ. మేము ఒక ఫర్మ్ పెట్టుకొని మేము కమర్షియల్ గా అంటే క్లయింట్లకి ఏ పార్టీతో ఏ పార్టీ వ్యక్తి వచ్చి మాకు సర్వే చేసేమన్నా చేసిస్తాం డబ్బులు తీసుకొని. ఇది ఏంటంటే ఒక సంస్థ రాష్ట్రంలో ఉన్న పరిణామాలను గమనిస్తూ సైలెంట్ గా ఉండలేం కదా ఏం జరుగుతుందని, ఒక మూడ్ ని ప్రతిబింబించడం కోసం చేసిన సర్వే. సో అందుకని దీని మీద ఈ సర్వే మీద ఎవరి ఇంపాక్ట్ ఉండే అవకాశం లేదు, ఎవరి కోసం చేసే సర్వే అంతకన్నా కూడా కాదు. ఇది కేవలం మా బ్రాండింగ్ కోసం మా సంస్థ ప్రజల్లోకి వెళ్ళిందన్న విషయాన్ని, ఎందుకంటే మేము మా దగ్గర వీడియో రికార్డులు ఫొటోస్ మాకు ప్రజలు ఇచ్చిన డాటా మేము మాట్లాడిన తీసుకున్న ఇంటర్వ్యూలు అన్ని డాటా కూడా మేము ప్రిజర్వ్ చేసుకునే ఇట్లాంటివి బయటకు రిలీజ్ చేస్తాం. సో అందుకనే ఒకరికి అనుకూలంగా ఒకరికి వ్యతిరేకంగా చేయాల్సిన అవసరం నాకు లేదు, ఓటా సంస్థకు లేదు. సో ఇది ప్యూర్లీ ఒక రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు, ఇప్పటి నుంచి మీకు ప్రతి నెలకో 45 రోజులకు ఒకటి చేయాల్సి వస్తుంది, ఎందుకంటే పబ్లిక్ పర్సెప్షన్ అనేది ఎప్పటికప్పుడు కూడా మారుతుంది. ఈ ఫస్ట్ హాఫ్ ఈ 15 రోజులకి ఇలా ఉంది, రేపు మళ్ళీ అక్టోబర్ 1 చేస్తే ఏమైతే కూడా తెలియదు కదా. సో అందుకనే ఈ ఓటా సంస్థకు సంబంధించినంత వరకు ఇలాంటి సర్వేలు ఏది బయటికి వచ్చినా అది ఎవరి కోసం కాదు,
మీరు పోటీ చేసిన అనుకోండి, మీకు చేసి పెట్టండి, చేసి మీ వరకే కాపీ ఇస్తాను, మీకు సీక్రెట్ మీ వరకు అది బయట పెట్టము, మీరు చెప్పింది కూడా రాసేయం, జనం ఏం చెప్తే అదే రాసిస్తాం. సో పబ్లిక్ కూడా కొంత చైతన్యం అయినట్టు కనిపిస్తుంది, ఎందుకంటే మనం సర్వే చేసే ప్రయత్నం చేస్తామంటే వాళ్ళే రిటర్న్ మనకు సర్వే చేస్తున్న పరిస్థితి కూడా. అంటే ఇప్పుడు దీని ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే సర్వే సంస్థలు కూడా రకరకాల పద్ధతుల్లో పోవటం. ఇప్పుడు చాలా మంది మెల్లో ఐడి కార్డ్ వేసుకొని బస్ స్టాప్ లో టీ స్టాల్ కార్డ్ నిలబడి ఒక ట్యాబ్ పట్టుకునో, లేదా ఒక పెద్ద ఆన్సర్ షీట్ మనం ఎగ్జామ్స్ రాసినప్పుడు ఒక నాలుగైదు డజన్ల షీట్లు పట్టుకొని మీది ఎవరమ్మా ఏం పేరమ్మా వాళ్ళకి క్లియర్ తెలిసిపోతుంది, ఎవడో వచ్చిండు మన సర్వే అడుగుతున్నాడు, వాడు కాంగ్రెస్ వాడు బీజేపీ చెప్తాడో తెలియదు, బీజేపీ వాడు కాంగ్రెస్ చెప్తాడో తెలియదు. అందుకని మేము కొంచెం ఈ ఓపెన్ సర్వే చేయం, మాది కొంచెం సీక్రెట్ గానే ప్రజల్లోకి వెళ్ళి. ఇప్పుడు ఈ రూమ్ లో మనం 10 మంది ఉన్నాం, ఈ 10 మందిలో నేను కూడా 11 వ్యక్తి ఎంటర్ అయ్యి మీ అందరు మాట్లాడిన దాన్ని ఒక జిస్టును పట్టుకొని నాకు ఎక్కడో స్పార్క్ పాయింట్ తగిలితే నేను దాన్ని రాసుకొని వెళ్ళిపోతాను. అట్లా దానివల్ల ఏమవుతుందంటే మాక్సిమం యాక్యురసీ, మాది ఎప్పుడు 90% కంటే తక్కువ యాక్యురసీ రాలేదు ఇప్పటి వరకు, ఎవరికి ఇండివిజువల్ క్లయింట్ చేసినా ఓవరాల్ గా చేసినా. సో ఈవెన్ మునుగోడులో కూడా మేము ప్రూవ్ చేసుకున్నాం, మూడ్ ఆఫ్ ద మునుగోడు పేరుతో ఫస్ట్ నేనే సర్వే రాజగోపాల్ రిజైన్ చేసిన తెల్లారి నుంచి నేను సర్వే మొదలు పెట్టి రిలీజ్ చేశా. సో మనం చెప్పిన పర్సెంటేజ్ కి 1% ఎర్రర్ తో వచ్చేది, ఎట్లా ఒక 3% ఎర్రర్ అనేది కంపల్సరీ ప్లస్ ఆర్ మైనస్ పెట్టుకుంటాం. సో అందుకని ఏమైందంటే జనము చైతన్యం ఏంటంటే సర్వే కొంతమంది ఏంటంటే ఏ సర్వే చేస్తున్నాడు అది చిన్న సంస్థ పెద్ద సంస్థ నిజంగా ఇది ఉపయోగపడతా లేదా అని తెలియకుండా వాళ్ళలో ఉన్న కోపాన్ని ఓపెన్ గా ఓపెన్ అయి చెప్తారు, కొంతమంది డిప్లొమాటిక్ గా చెప్తారు, ఈయనకి చెప్తే నా రేషన్ కార్డు పోతేమో, ఈయనకి చెప్తే నా ఇంకేదైనా ఏదైనా ప్రాబ్లం నా దళిత బంధు అయిపోతారు లేదా రైతు బంధు ఇట్లా భయపడే వాళ్ళు కూడా అక్కడక్కడ మనకు తగులుతారు, అందుకని వాళ్ళు కొన్నిసారి అబద్ధాలు చెప్తారు ఇట్లా. ఓవరాల్ గా ఏంటంటే ఈ పర్సెప్షన్ అంతా బిల్డ్ చేయడానికి మన దగ్గర మనకున్న టూల్స్ అన్ని కూడా ఏంటంటే మనం 90% కనుక రీచ్ అయ్యగలిగితే మనం నిజంగా జనం మూడ్ని చెప్పినట్టే 90% అయితే రీచ్ కావాలి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని శాంపుల్స్ తీసుకున్నారా? మనం నియోజకవర్గానికి 100 చొప్పున 11,900 శాంపుల్ తీసుకున్నాం. అంటే ఎట్లా అంటే ఏజెడ్ వైజ్ గా అట్లా తీసుకున్నారు? అది కూడా ఆ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, మనం ఒకసారి స్లైడ్ చూస్తే ఈ 15 రోజుల కాలంలో 11,900 శాంపుల్స్ నియోజకవర్గానికి 100. అంటే మనం ఒక 5 మండలాలు 2 మున్సిపాలిటీ ఉన్నాయి, ఒక చోట 6 మండలాలు 1 మున్సిపాలిటీ ఉన్నాయి, ఇట్లా ఆ 100 శాంపుల్స్ నే మనం డివైడ్ చేసుకొని మేజర్ గ్రామ పంచాయతీలు మండల హెడ్ క్వార్టర్లు మున్సిపాలిటీలలో పెద్ద వార్డులు అట్లా సెలెక్ట్ చేసుకొని తీసుకుంటే జనాన్ని కూడా లేడీస్ ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలి, ఈవెన్ మనం ఎడ్యుకేషన్ వైజ్ కూడా ఏమేమి చదువుకున్నారు అది ప్లస్ ప్రొఫెషన్ వైజ్ రైతుల కార్మికుల రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇట్లా రకరకాలుగా కులాల వారిగా ఎక్కువ మంది కులాల వారి కులం పేరు చెప్పడం కొంచెం అడగటం కూడా ఇబ్బంది, మీరు ఏం పని చేస్తారమ్మంటే చెప్తారు కానీ మీది ఏ కులం అని అడగటం ఇబ్బంది, కొంచెం కొంతమంది చెప్తారు 30% చెప్తారు ఇబ్బంది ఏం లేదు, కానీ ఒక 70% మనం కులం అడగటం కూడా కొంచెం ఇబ్బంది, కొంచెం వాళ్ళు చేస్తున్న చేతి వృత్తిని బట్టి మనం కొన్ని సైలెంట్ ఓటింగ్ జరిగే అవకాశం సైలెంట్ ఏం లేదు, జనం క్లియర్ గానే ఉన్నారు, జనం క్లియర్ గా ఉన్నారు. మీకు ఈ ఇవాళ బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ లేదా బీజేపీ ముగ్గురు అనుకుంటే ఇందులో ఏదో ఒక పార్టీకి ఓటు వేయడానికి జనం క్లియర్ గానే ఉన్నారు, ఒక ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఒక 15% వరకు జనము టఫ్ సిచ్యువేషన్ లో కనిపిస్తుంది ఒక అది, అంటే వాళ్ళు ఆ పర్సెంటేజ్ ఏ పార్టీ పోద్ది అనేది కూడా ఇప్పటికైతే చెప్పలేము, ఎందుకంటే ఇంకా కాంగ్రెస్ క్యాండిడేట్స్ అసలు రాలేదు. మీ కాంగ్రెస్ లిస్ట్ బీజేపీ లిస్ట్ వచ్చిన తర్వాత మనం అప్పుడు కరెక్ట్ ఈ నియోజకవర్గాల వారిగా కూడా ఏ నియోజకవర్గంలో 1 ఎవరు 2 నెంబర్ 3 ఎవరు మనం ఈజీగా చెప్పొచ్చు. ఈ ముగ్గురు మిగతా బ్యాలెన్స్ ఉన్న 2 పార్టీల అభ్యర్థుల లిస్ట్ వచ్చిన తర్వాత మనం అనుకున్న అప్పుడు ఒక క్వాలిటేటివ్ అనేది అప్పుడు మనకు కనపడుతుంది క్లియర్. మీరు ఏ సర్వే ప్రకారం 1 సైడ్ ఓట్లు పోలయ్యే అవకాశం ఉందా అంటే ఈ ఎలక్షన్స్ వరకు లేదు, ఇప్పుడు ఈ రోజు సిచ్యువేషన్ అయితే 1 సైడ్ లేదు, అంటే ఈ మూమెంట్ చూస్తా ఉంటే 1 సైడ్ ప్రతిపక్ష పార్టీ ఏదైనా ఒక పార్టీకి ఓటేస్తామన్న క్లారిటీ లేదు, అట్లా 1 సైడ్ లేదు, అట్లా 1 సైడ్ లేదు. ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టిన బీఆర్ఎస్ కూడా అంత కాన్ఫిడెంట్ గా లేదు, ఎందుకంటే మనకు వచ్చిన పర్సెంటేజ్ చూస్తే ఎన్నో పథకాలు చేశారు, ఇంకెన్నో కొత్తగా చేస్తున్నారు, పెండింగ్ హామీలన్నీ కూడా మొన్న లాస్ట్ 1 మంత్ నుంచి స్టార్ట్ చేశారు, ఈవెన్ డబుల్ బెడ్రూమ్ అయితేంది, బీసీ బంద్ అయితేంది, ఇతర స్కీమ్స్ లో డబ్బులు రిలీజ్ చేయటం అయితేంది, ఉద్యోగాలు మళ్ళీ రావటం అయితేంది, ఇన్ని రకాల పనులు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా జనంలో ఏదైతే ఫస్ట్ అంతకు ముందు ఉన్న కోపం ఉంది కదా ఎమ్మెల్యేల మీద ప్రభుత్వం మీద అది కంటిన్యూ అవుతుంది, దాన్నే కొంచెం కాంగ్రెస్ కొంచెం బీజేపీ షేర్ చేసుకుని పైకి వస్తున్నాయి, టీఆర్ఎస్ అక్కడే ఉంటుంది, బీఆర్ఎస్ అనేది అక్కడే కనపడుతుంది. ఇప్పుడు ఒక రకంగా ఈ ప్రతిపక్ష పార్టీల జరుగుతున్న అంతర్గత కొట్లాటాలు బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తున్నాయా? ఏమన్నా
పెద్ద అట్లాంటి గతంతో పోలిస్తే కాంగ్రెస్ లో కొట్లాట తగ్గినాయి. ఎందుకంటే ఇదివరకు లాగా వాళ్ళు కొట్లాడుకోవట్లేదు. ఇదివరకు లాగా మొన్న ఖమ్మంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ తప్ప మీ కర్ణాటక ఎన్నికల తర్వాత బహిరంగంగా జరిగిన గొడవ మొన్న నిన్న మొన్న ఖమ్మంలో రేణుకా చౌదరి విహెచ్ బట్టి పెట్టిన మీటింగ్ లో ఒక గొడవ జరిగింది తప్ప మీ కర్ణాటక ఎలక్షన్ వచ్చిన కాంచి వాళ్ళు చాలా జోష్లో ఉన్నారు. ఇంకా అధికారం ఇక్కడ కూడా వచ్చేసిందనే ఫీలింగ్ తోనే వాళ్ళు అట్లా ఉంటే ఓకేలే గానీ మళ్ళీ ఎప్పుడు. సో సార్ మనం రిపోర్ట్ ఓపెన్ చేసుకునే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దామన్నా. యా సో ఇదే మూడ్ ఆఫ్ తెలంగాణ సర్వే రిపోర్ట్ బై ఓటా ఫస్ట్ టు 15th September 2023 లో. సో మొన్నే అభ్యర్థం ప్రకటించిన తర్వాత సర్వే రిపోర్ట్ ఇది. సర్వే డీటెయిల్స్ సర్వే పీరియడ్ ఫస్ట్ టు 15th September 2023. సో మెథడాలజీ సింపుల్ ర్యాండమ్ శాంపుల్స్ 11,900 శాంపుల్ తీసుకురు. ఏజ్ గ్రూప్ 18 to 35 మధ్య 53%, 36 to 45 మధ్య 29%, 46 to 65 ఏజ్ వల్ల 18%. సో ఇట్లా ఏజ్ వైజ్గా వీళ్ళు తీసుకున్నట్టు కనిపిస్తూ ఉంది. సో ఎడ్యుకేషన్ వైజ్ కూడా ఉంది, ఎస్ఎస్సీ ఇంటర్ డిగ్రీ పీజీ అబౌవ్ అన్ఎడ్యుకేటెడ్లో కూడా. సో పర్సంటేజ్ వైజ్గా దాంట్లో మెన్షన్ చేసినారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్. సో ఇట్లా పర్సంటేజ్ వైజ్గా కనిపిస్తూ ఉన్నది. సో ఇదే పర్సంటేజ్ రానున్న ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి అని అడిగినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి 36%, కాంగ్రెస్ పార్టీకి 31%, బీజేపీకి 9%, పోటాపోటీ 15%, ఇతరులు 8%. నోటా అంటే సో నోటా ఓటుకి అంటే ఈ పార్టీలు కాకుండా నోటా ఓటుకి వేసే వాళ్ళు 1% కనిపిస్తూ ఉన్నది. సో ఒకసారి పార్టీల వైజ్గా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ మనం బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుకుందాం. మన గతంలో మీరు చేసిన సర్వే రిపోర్ట్ కొంత ఏమైనా తగ్గినట్టు కనిపిస్తా ఉందా? పర్లేదు, దాదాపుగా 38-39 ఉండే. అంటే ఇది కూడా కాంగ్రెస్ పెరగటం వల్ల ఇది తగ్గింది. యాక్చువల్ నిన్న మొన్నటి వరకు 39 ఉండే ఏది బీఆర్ఎస్ కూడా. ఇది ఇటీవల కాలంలో మనం ఇందాక అనుకున్నది కాంగ్రెస్ లో గొడవలు తగ్గించుకొని అంటే వాళ్ళకి అక్కడ కర్ణాటక ఏం నేర్పిందంటే కొంచెం ఇప్పుడు డికే శివకుమార్ సిద్ధరామయ్య ఇద్దరు ఎన్నికల ముందు కొట్లాడుకోవడం మానేసి కలిసి పనిచేశారు. ఈవెన్ డికే కూడా చాలా తిరిగి మొత్తం రాష్ట్రం అంతా కూడా తిరిగి పార్టీ బాధ్యతను నెత్తినేసుకొని అంటే ఇక్కడ కూడా మనం కొట్లాడుకోకుండా ఈసారి కనుక కలిసి పనిచేస్తే తర్వాత ఎవరు సీఎం అవుతారు ఎవరు మంత్రి అవుతారు తర్వాత కొట్టుకోవచ్చు అన్న ఆలోచన వీళ్ళకి కూడా హైకమాండ్ కూడా అట్లా చెప్పి పంపినట్టుంది. కర్ణాటకని ఎగ్జాంపుల్ తీసుకొని మీరు కొంచెం గొడవలు తగ్గించుకొని ఎన్నికల మీద ఫోకస్ చేస్తే తర్వాత మాట్లాడుకుందాం, ముందైతే మనం గెలిస్తే కదా మిగతా విషయాలు అనే విషయంలో ఏదో వాళ్ళకి ఏదో డైరెక్షన్ వచ్చినట్టుంది. సో కాంగ్రెస్ ఎప్పుడైతే కర్ణాటక ఫలితాల తర్వాత నుంచి కొట్లాడుకోవటం మాని టీఆర్ఎస్ మీద అటాక్ చేయటము, కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్స్ ని హైలైట్ చేయటము, కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ కావటము, సీనియర్లు అందరూ ఇదివరకు మనకు లాస్ట్ 18 ఎన్నికల్లో ఏముండేది 5 సీఎం క్యాండిడేట్లు కనపడేది మనకి. ఇప్పుడు ఆ సీఎం క్యాండిడేట్ల గోళ తగ్గింది నిజంగా కూడా కనపడదు. ఎవరు నేనే సీఎం అనే పంచాయతీ 2018 రోజు బాగుండే 5-6 సీఎంలు వెళ్ళారు అప్పట్లో. సో ఇప్పుడు ఆ బాధ లేదు. సో మీరు పబ్లిక్ ముందు ఎన్ని ప్రశ్నలు ఉంచినారన్నా? మేము దాదాపు 12 ప్రశ్నలు బీఆర్ఎస్ పార్టీకి మీరు గతంలో చేసిన కొద్దిగా తగ్గని కారణం ఒకటే, కాంగ్రెస్ పెరిగింది. బీఆర్ఎస్ లో పెద్దగా మనకు బీఆర్ఎస్ లో ఖచ్చితంగా మనకు ఎమ్మెల్యేల విషయం తీసుకున్న ప్రభుత్వం యొక్క 2 సార్లు అధికారం ఉన్న పార్టీకి జనరల్ గా అసమ్మతి ఉంటది. ఇక్కడ మనకు కొన్ని పథకాలు జరగకపోవటము, కొంత ఉద్యమకారుల అశాంతి కావచ్చు, లేదంటే ప్రజల్లో ఉన్న కొన్ని స్కీమ్స్ అందరికీ అందకపోవటము, కొందరికే దొరకటం, ఇట్లాంటి వల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది ఉంది. వ్యతిరేకత అస్సలు లేదు, అంత బాగుందనే పరిస్థితి ఏం లేదు. అయితే ఆ వ్యతిరేకతని ఎన్క్యాష్ చేసుకునే పరిస్థితుల్లో ప్రతిపక్షాలు ఉన్నాయా లేవనేదే ఇంపార్టెంట్. మీకు ఎప్పుడైతే మొన్న చూడండి బీజేపీ రాకపోవటానికి కూడా కారణము బీజేపీకి బీఆర్ఎస్కి ఫ్రెండ్స్ అనే అది కూడా మనం ఆ క్వశ్చన్ కూడా ఉంది మనకు దీంట్లో. ఒకవేళ అది కూడా జనం ఎక్కువ నమ్మి జనం నమ్మడం కాదు సొంత బీజేపీ నాయకులే వాళ్ళే ఓపెన్ గా చెప్తాం మా పార్టీ ఏదో ముల్లాఖాత్ ఉన్నట్టుంది మాకు క్లారిటీ ఇవ్వట్లేదని చాలా మంది బయటకు వచ్చి రిజైన్ కూడా చేస్తుంది. సో ఈ క్రమంలో ఏంటంటే కొంత ఇక్కడ మనకు మీరు చెప్పిన 2-3% తేడా కూడా ఎందుకు వస్తుందంటే అభ్యర్థులు 3-4 ఉన్నారు ఎక్స్పెక్టేషన్స్ సిట్టింగ్ లకే ఇచ్చారు. ఇప్పుడు ఇది పార్టీ గ్రాఫే కదా, టికెట్లకు సంబంధం లేదు, సీట్లకు సంబంధం. ఇప్పుడు ఏమైందంటే 3-4 ఆస్పిరెంట్స్ ఉన్న దగ్గర మళ్ళీ సిట్టింగ్ కే టికెట్ దొరికింది. చాలా మంది సిట్టింగ్ ఈసారి ఆస్పిరెంట్స్ ఏమనుకున్నారంటే ప్రభుత్వానికి వ్యతిరేకం సిట్టింగ్ మార్చి ఒక 50-60 మార్చి మాకు ఇస్తారు అనేది చాలా మంది హోప్ పెట్టుకున్నారు. ఎప్పుడైతే ఎవరికి మార్చకుండా 4-5 మార్చినట్టున్నారు కదా, అంతకు మించి ఎక్కువే మార్చలేదు. ఒక 4-5 మార్చి మిగతాది యాస్టిగా సిట్టింగ్ లకి దాదాపు 100 సీట్లు సిట్టింగ్ లకి ఇవ్వటం వల్ల ఏమైందంటే
ఆ సెకండ్ గ్రేడ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు పార్టీకి పని చేయటం ఈయనకు నేను ఎందుకు పని చేయాలి అదొక యాంగిల్ అయితే ఈసారి తను ఓడగొడతాయి నెక్స్ట్ టైం కన్నా నేను లైన్ లోకి వస్తానే యాంగిల్ కూడా ఒకటి పెరిగిపోయింది సో దానివల్ల పార్టీ గ్రాఫ్ కొంచెం తగ్గుతుంది ఇప్పుడు ఈ సిట్టింగ్ లకే దాదాపు సీట్లు ఇచ్చింది కాబట్టి వాళ్ళ మీద కొంత వ్యతిరేకతతో పాటు చాలా మంది అవినీతి పరులని కబ్జా కూల ఇట్లా ఆరోపణలు ఉన్నాయి కదా అయినా పార్టీ గ్రాఫ్ ఇంత గణం రాణికల కారణం ఇందులో ఇందులో మీకు 75% స్కీమ్స్ ఏ ఉంటాయి స్కీమ్ సంక్షేమ పథకం సంక్షేమ పథకం లాయల్ లాయలిస్టులు బీఆర్ఎస్ పార్టీకి ఎవరే అంటే ఈ లబ్ధిదారులే కానీ ఈ సంక్షేమ పథకాలలో కూడా కమిషన్ తీసుకొని సంక్షేమ పథకాలు లబ్ధి పొందినారు కదా అట్లా కాకుండా ఇంటికి ఏదో ఒక స్కీమ్ వచ్చింది ఆయన తప్ప మాకు ఎవరు చేశారు రెండోది రేపు కాంగ్రెస్ వస్తే ఇవన్నీ ఇస్తాడన్న గ్యారంటీ ఉందా ఇట్లాంటి చర్చ కూడా ఊర్లలో ఏర్పడుతుంది అంటే రేపు కాంగ్రెస్ ఈయన రాకపోతే ఇవన్నీ ఆగిపోతాయేమో అనే భయం పడుతున్న పర్సంటేజ్ కూడా కొంత ఉంది అంటే రేపు మళ్ళీ బీఆర్ఎస్ రాకపోతే కేసీఆర్ రాకపోతే ఇందులో ఎన్ని ఆగిపోతాయో తెలియదు అనేది ఒకటి బీఆర్ఎస్ ప్రచారం కూడా అట్లే చేస్తుంది మేము వస్తేనే ఇస్తాం ఇవన్నీ ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు అంటే ఇంటికి ఒక నిరుద్యోగ చదువుకునే ఉద్యోగం రాక చాలా మంది ఉన్నారు నిరుద్యోగులు ఈ సంక్షేమ పథకాలు మాకు వద్దే అమ్మా మాకు కావాల్సిన ఉద్యోగం కావాలని చెప్పి ఆ పేరెంట్స్ కూడా మార్చుకునే అవకాశం ఉంటది కదా కానీ ఎంతమంది మారుతున్నారు అనేది మనకి వాస్తవానికి నేను ఎక్కడో ఒక ఉపన్యాసంలో చెప్పిన వాస్తవానికి తెలంగాణ ఎవరి చేతిలో పడాలి వాళ్ళ చేతిలో పడితే ఈ పాటికి తెలంగాణ రెట్టింపు డెవలప్మెంట్ అయి ఉండాలి ఒరిజినల్ గా పడితే ఆ పరిస్థితి లేదు కనుకనే ఈ రోజు ఇప్పుడు మీరు ఉద్యోగాలు ఇంకేదో జాబ్ నోటిఫికేషన్ వచ్చి యూత్ అంతా కూడా రేపు ఎగ్జామ్ చుట్టూ తిప్పి ఎలక్షన్ టైంకి వాళ్ళు బిజీ ఉంటారు చేస్తారని కూడా అక్కడక్కడ మనం విమర్శలు చూస్తూనే ఉన్నాం సో అంటే మీకు తల్లిదండ్రులని పిల్లలు ఇంట్లో పిల్లలు కన్విన్స్ చేసుకునే పరిస్థితుల్లో గురించి కూడా ఒక ఒక అంటే మీరు వద్దన్న ఒక 20% మంది టీఆర్ఎస్ కొట్టేస్తారు మీరు వద్దని చెప్పిపోయినాక కూడా వద్దని వద్దు అని దండం పెట్టినాక కూడా 20% మంది వాళ్ళు ఎట్లా ఇంజెక్ట్ అయిందంటే కంటివేలు కానీ రైతు బంధు కానీ పెన్షన్ కానీ కళ్యాణ లక్ష్మణ్ కానీ ఒక 4-5 స్కీములు వల్ల ఒక 20% ఓట్లు వాళ్ళ ఇంట్లో కాలు పట్టుకొని మొక్కినా కానీ వద్దన వేసే పరిస్థితి ఈయనని చెప్పిపోయి బూతులు వేసి వచ్చే పరిస్థితి కూడా ఉంది అట్లా 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 ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంది దీన్ని మొత్తం తిరగదర్శి కొట్టేసి ఏం రావాలంటే ఈసారికి మాకు ఈ పార్టీ వద్దు ఈ నాయకుడు వద్దు అనే పరిస్థితికి వచ్చినప్పుడే మీరు చెప్పిన ఫస్ట్ వీళ్ళు అందుబాటులో ఉండాలి కదా ఆ క్లారిటీ వాళ్ళు వీళ్ళు అందుబాటులో ఉండాలి అదే అదే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటన్నా 31% కాంగ్రెస్ అంత మొన్న మీకు టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించక ముందు కాంగ్రెస్ 24% లో ఉంది మనం చేసిన అంచనాలు టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ లో కర్ణాటక రిజల్ట్స్ టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన ఈ రెండింటి తర్వాత కాంగ్రెస్కి ఏమైపోయిందంటే ఓ మనం కొట్టగలుగుతామేమో అన్న ఒక ధీమాకి వచ్చారు ఒక ఆలోచన అంతకుముందు ఏంటంటే కర్ణాటక ఇంపాక్ట్ తెలంగాణ మీద ఉందా అంటే కర్ణాటకలో గెలిచిన తీరుగా గెలుస్తాం అనేది ఒక సైకలాజికల్ అనేది తీసుకున్నారు వీళ్ళు అనుకుంటలేని ప్రజలు కొంత లేదు కానీ కర్ణాటకలో గెలిచినందుకు ఏదో బాటర్లు ఉన్న దగ్గర అంటే కర్ణాటక గెలిచింది కర్ణాటక రాజకీయాలు వేరు మన రాజకీయాలు వేరు కర్ణాటకలో ఉన్న ఇష్యూస్ వేరు మన దగ్గర ఉన్న ఇష్యూస్ వేరు కర్ణాటకలో ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వం చేసినవి వేరు మన దగ్గర ఉన్న ప్రభుత్వం చేసింది వేరు సో మన ఎక్కడ కూడా ఖచ్చితంగా తీసుకొచ్చి ఇక్కడ ఆ ఇంపాక్ట్ ఇక్కడ పడుతుంది అని డైరెక్ట్ ఇంపాక్ట్ చెప్పడం ఇది ఎవరికి డైరెక్ట్ ఇంపాక్ట్ పడుతుంది అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు పడుతుంది కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఏమొచ్చిందంటే ఓకే మనకు పక్కనే ఉన్న కర్ణాటకలో గెలిచాం కనుక అది ఇంత మోడీ వేవ్లో ఇంత హంగామాలో ఇంత హంగామాలో కూడా కర్ణాటకలో అంటే ఏమనుకున్నా అందరూ బొటాబొటికి వస్తుంది లేకపోతే మనోడు కుమారస్వామి కింగ్ మేకర్ అవుతారు ఏవో అనుకున్నది కానీ కాంగ్రెస్ కి ఫుల్ లెంత్ సపోర్ట్ వచ్చింది కదా సో ఇప్పుడు ఏమైందంటే ఓహో మనం కూడా కొట్లాడితే మనకు కూడా వస్తుంది అనేది వీళ్ళకి ఒక ధీమా వచ్చింది కాంగ్రెస్ కర్ణాటక అంతా తీసుకొచ్చి ఓట్ల రూపంలో మారుద్దని చెప్పలేదు కాంగ్రెస్ నాయకులకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఇంకోటి మనము ఐకమత్యంగా ఉండి కొట్లాడితే టీఆర్ఎస్ ని కొట్టడం పెద్ద కష్టం కాదనే ఆలోచనకి కాంగ్రెస్ లో ఉన్న ఒక క్రీమ్ ఆఫ్ పీపుల్ ఆలోచిస్తున్నారు వాళ్ళకు డైరెక్షన్ కూడా అట్లనే వస్తుంది ఓకే ఇప్పుడు ఈ బీజేపీ గ్రాఫ్ వీళ్ళు లాక్కున్నారు కొంత ఖచ్చితంగా బీజేపీ నుంచి లాభం కొంత టీఆర్ఎస్ 2-3% తగ్గింది బీజేపీ అనేది మీకు 11-12 అట్లా ఉండే ఏది మొన్నటి వరకు బీజేపీ ఇష్యూస్ మొన్న ఈ కవిత అరెస్ట్ విషయం రెండు విషయాలు ఒకటి కవితను అరెస్ట్ చేయకపోవటం అనేది నమ్మట్లేదు సొంత పార్టీ నమ్మట్లేదు రాజకీయ ఊర్లలో గ్రామాల్లో రాజకీయం మాట్లాడుకున్న ఎవరు కూడా అంటే అరెస్ట్ చేస్తే కూడా ఇప్పుడు దాని కూడా డ్రామా అని మాట్లాడుతున్నారు ఎందుకంటే ఒక మంచి పీక్ స్టేజ్ లో ఇక రేపు కవిత అరెస్ట్ అనే పరిస్థితి నుంచి
అంత సల్లారిపోయి పార్టీ శ్రేణులు కూడా రిజైన్ చేసి పెద్ద పెద్ద నాయకులు కూడా బయటికి పోయే పరిస్థితి దానికి వచ్చేసింది కదా. ఒకవేళ అరెస్ట్ చేసినా ఇద్దరు కావాలనే అనుకునే ఇప్పుడు అదే మాట్లాడతారు. మీకు ఒరిజినల్ గా ఫస్ట్ టైం ఎఫ్ఐఆర్ మనకు ఆ పేరు వచ్చినప్పుడు స్కామ్ లో పేరు వచ్చినప్పుడు అరెస్ట్ చేసి ఉంటే కనుక బీజేపీ గ్రాఫ్ పెరిగేది. ఈవెన్ తో మీరు అంతేందుకు మునుగోడులో బీజేపీ గెలిచినా బీజేపీ పరిస్థితి ఇట్లా ఉండేది కాదు. కావాలనే ఓడగొట్టారంటే నిజమే. అది ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ బీజేపీ మునుగోలులో గెలుచుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ కి బోల్డ్ డామేజ్ జరిగి మును ఈ పార్టీకి బీజేపీ గ్రాఫ్ ఎక్కడ ఉండే. ఇప్పుడు ఈ పార్టీ గ్రాఫ్ టికెట్ అభ్యర్థులకు ఏమైనా మ్యాచ్ అయ్యే అవకాశం ఉంటుందా? కష్టం. మనం ఇప్పుడు చూడలేము. ఇట్లా చూస్తే ఏమైందంటే మనకు ఇప్పుడు కర్ణాటకలో బీజేపీకి వచ్చిన పర్సెంటేజ్ వేరు, వచ్చిన సీట్లు వేరు. అట్లా అట్లా మనం ఎప్పుడు కూడా ఈ పర్సెంటేజ్ బట్టి మనం సీట్లని అంచనా వేయలేము. ఎందుకంటే 36% ఓట్లు 20 సీట్లకు కూడా రావచ్చు, లేదంటే 60 సీట్లకు కూడా 36% ఓటు రావచ్చు. ఓటింగ్ పర్సెంట్ అనేది మనకు పెద్ద ఇది ఏంటంటే మూడు జనం యొక్క మద్దతు ఏ మేరకు ఉందనేది తెలుసుకోవటానికి ఇది పనికొస్తుంది. సో బీజేపీ 9% చూపిస్తా ఉన్నారు. సో ఎందుకన్నా ప్రధానంగా గ్రాఫ్ దగ్గరికి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు ఒకటే అని బలంగా బీజేపీ యాక్టివిటీనే లేదు తెలంగాణ. అంటే బండి సంజయ్ మార్పు ఏమైనా ఎఫెక్ట్ కనిపిస్తుందా? బండి సంజయ్ మార్చడం వల్ల బీజేపీ శ్రేణులు కంగారు పడటం కొంచెం నిరాశ గురయ్యారు, కానీ జనానికి ఏం పెద్ద ఇంపాక్ట్ ఉండే అంశం కాదని. బండి సంజయ్ ఉన్న కిషన్ రెడ్డి బండి సంజయ్ ఉండటం వల్ల ఏంటంటే బీజేపీ కార్యకర్త రోజు చైతన్యంగా ఉన్నాడు, రోజు గుండెలు దించుకొని తిరిగినాడు. ఇప్పుడు అది తిరుగుతలేరు, అంతే తేడా. తిరిగినా నమ్మే పరిస్థితి అనిపిస్తుంది. ఇప్పుడు లేదు. ఇప్పుడు మీకు ఆ ఊపు కూడా రాదు. అది వాళ్ళే చెప్తారు, మా అధ్యక్షుడు మార్చిన తర్వాత మాకే ఊపు లేదని వాళ్ళే చెప్తారు. సో జనానికి బండి సంజయ్ మార్పుతో పెద్ద సంబంధం లేదు. అయితే క్యాడర్ లీడర్ మాత్రం ఇబ్బంది పడ్డారు. బండి సంజయ్ ఉన్నప్పుడు ఉన్నంత ఊపు ఇప్పుడు ఉండే అవకాశం లేదు. ఇది కేవలం బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉండే వ్యక్తిని కావాలని పెట్టుకుంది హైకమాండ్ అని కూడా వాళ్ళు ఇంటర్నల్ గా తగ్గింది. అది ఖచ్చితంగా ఉంటది. అది కవిత ఇష్యూ. బీఆర్ఎస్ తో కొల్యూడ్ అయ్యారు అనే దాంట్లో విషయంలో ఖచ్చితంగా ఉన్నారు. సో సొంత పార్టీ వాళ్ళు కూడా బీజేపీకి ఓటేస్తారా అంటే కూడా ఎంతో కొంత డైలమాలు ఉండే పరిస్థితి గ్రామాల్లో. అంటే ఒకవేళ ఈ అవినీతి పైన లేకపోతే లిక్కర్ స్కామ్ లో ఏమైనా చర్యలు ఉంటే కొంత బీజేపీ కొంత స్టాండ్ మెయింటైన్ చేస్తారు. మీకు ఆ ఊపు వచ్చింది. బీజేపీకి ఈ రాష్ట్రంలో పెరగటానికి రెండు అవకాశాలు వచ్చినాయి. ఒకటి మునుగోడు ఎలక్షన్, రెండోది కవిత అరెస్ట్. ఈ రెండు ఇష్యూస్ ఎప్పుడైతే వాళ్ళకి రిజల్ట్ నెగిటివ్ ఉందో, సో వాళ్ళకి రావాల్సిన చాలా మంది కీలక నేతలు ఢిల్లీ లెవెల్లో ఎవరు వచ్చినా కానీ కేసీఆర్ అవినీతికి పాల్పడడం, లోపల పెడతాం, జైల్లో పెడతాం, సో పబ్లిక్ లో లేని ఆలోచన క్రియేట్ చేసినట్టే మనకు అనిపిస్తుంది. మీకు మీరు ఒకసారి చూడండి, అక్కడ 370 కోట్లకే చంద్రబాబును తీసుకుపోయి అరెస్ట్ చేశారు. చంద్రబాబు అరెస్ట్ మోడీకు అమిత్ షాకు తెలియకుండా జరిగే అవకాశం ఉండదు. సో లిక్కర్ కేసుల్లో 11 సార్లు పేరు వచ్చిన వ్యక్తుల్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో ఒకటి రెండు సార్లు పిలిచి తీసుకుని పోయి లోపల అటు పోయిన వాళ్ళు అటే పోయారు, ఢిల్లీ పోయిన వాళ్ళు ఎవరు మళ్ళీ వెనుకకు రాలేదు. చాలా మంది విచారణ పేరు మీద పోయారు, సాయంత్రానికి అరెస్ట్ అన్నారు. ఇప్పటి వరకు కూడా బెయిల్స్ రావట్లేవు. ఇప్పుడు మీరు మాట్లాడారని బట్టి ఈ సర్వే రిపోర్ట్ ఏ పార్టీతో సంబంధం లేకుండా చేశారు? మనకి ఏ పార్టీ సంబంధం సమస్య లేదు అసలు, అట్లేం లేదు. నేను కొంతమంది సర్వే వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు కొంత జాగ్రత్త మాట్లాడలేదు. ఇప్పుడు క్లియర్ కట్ కనబడుతుంది కదా. ఇప్పుడు ఎఫ్ఐఆర్ లో పేరు వచ్చిన తర్వాత అక్కడికి విచారణ పేరుతో తీసుకుపోయిన వాళ్ళు ఎంతమంది వెనుకకు వచ్చారు చెప్పండి? ఇప్పటి వరకు పోయిన వాళ్ళు పోయినట్లే మూసేశారు కదా. ఇప్పుడు సౌత్ గ్రూప్ లో ఈమె కూడా మెంబర్ అన్నట్టే కదా. అంతే, మెంబరే షార్ట్షీట్ లో పేరు ఉంటుంది, ప్రస్తావనకు వస్తుంది. అసలు మనం మాట్లాడుతున్న పనే లేదు. బీజేపీ కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర పదాధికారులు వీళ్ళే మా పార్టీకి ఏదో అయింది అక్కడ ఇక్కడ. సో పోటాపోటీ అంటే ఏంటన్నా? ఇప్పుడు ఈ పోటాపోటీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, 15% నియోజకవర్గాల్లో ఇద్దరు నువ్వా నేను అనే పరిస్థితి ఉంది. ఇది ఎవరికి ఎడ్జ్ లాస్ట్ మినిట్ లో ఎవరికి పోతుంది? రెండు ఈ రెండే, బీజేపీ లేదు, ట్రయాంగిల్ కాదు, ఈ రెండే. ఈ రెండు పార్టీల మధ్య 15% నియోజకవర్గాల్లో నువ్వా నేనా అనే పరిస్థితికి వచ్చింది. ఇప్పటి వరకు ఈ గ్రాఫ్ చెప్తున్నప్పుడు కూడా రాబోయే ఎలక్షన్స్ కూడా రెండు పార్టీల మధ్యనే పోటీ ఉండబోతా ఉందా? ఖచ్చితంగా. మీకు బీజేపీ ఇంక ఎప్పుడు ఏ అంశాన్ని పట్టుకొని ఇప్పుడు బీజేపీ ఎదుగుతుంది చెప్పండి? అంటే 3 నెలలు టైం ఉంది. బీజేపీ మొత్తం ఎజెండా అంతా రాష్ట్రం మొత్తాన్ని తన వైపు తిప్పుకునే అంత పెద్ద ఇన్సిడెంట్ ఏదైనా జరగాలి. ఏం జరిగేది అవకాశం ఉంది? మనం ప్రెడిక్ట్ చేసిన రాష్ట్రం మొత్తం బీజేపీ వైపు టర్న్ అయిపోయి మాకు కేసీఆర్ వద్దు, ఈ కాంగ్రెస్ వద్దు, మాకు బీజేపీ కావాలనే ఒక మూమెంట్ తీసుకురావాలంటే ఎట్లా? వాళ్ళు చేసిన ప్రయత్నమే మునుగోళ్ళు. అది దక్షిణ తెలంగాణలో ఎంట్రీ లేదు సరిగానే. ఈ అవినీతి ఆరోపణలు లిక్కర్ స్కామ్ పక్కకు పెడితే కిషన్ రెడ్డి కేసీఆర్ ఒకటే అని ఇంకా బలంగా నమ్ముతా ఉన్నారు కదా, ఈ రెండు అంశాల కంటే ఎక్కువ?
కిషన్ రెడ్డి కేసీఆర్ ఒకటంటే ఏ విషయంలో ఒకటవుతారు? ఆ పార్టీకి ఈ పార్టీకి ఉండే సంబంధాలే. కేంద్రంలో తెచ్చిన ప్రతి చట్టానికి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది, ఎక్సెప్ట్ రైతు బిల్లులకి. లాస్ట్ టైం ఉన్నప్పుడు వ్యతిరేకం చేసి అంతకుముందు వచ్చిన ప్రతి అంశానికి మద్దతు ఇచ్చారు. రేపు ఈ బిల్లు దేయబోతున్నారు, జమిలీ బిల్లు, ఇంకా ఉమెన్ రిజర్వేషన్ బిల్లు, ఒక ఐదు బిల్లు ఉన్నాయి. ఈ ఐదు బిల్లులకి బీఆర్ఎస్ స్టాండ్ ఏందో కూడా ఇంక రేపు చెప్పాలి, సోమవారం నుంచి పార్లమెంట్ ఉంది కనుక. సో అందుకనే కిషన్ రెడ్డి కేసీఆర్ అనేది ఏముంటది, ఇద్దరికి వ్యక్తిగతంగా ఏముంటది, పార్టీల మధ్యలోనే. మీకు ఢిల్లీ హైకమాండ్ సిగ్నల్ లేకుండా కిషన్ రెడ్డి ఇక్కడ అడుగు లేయగలుగుతాడా? సో అంటే తెలంగాణ ప్రజలు నిజంగా ఆ తరహాలో నమ్మితే కిషన్ రెడ్డి రేపు పొద్దుగాల నాకు అధ్యక్ష హోదా వద్ద దండ పెట్టిపోయి మళ్ళీ బండి సంజయ్ చేతిలో అనుకునే పెట్టిండు అనుకో, ఏమైనా బండి సంజయ్కి ఇస్తే మళ్ళీ ఏమైనా గ్రామ పుంజుకునే అవకాశం ఉంటుంది. పార్టీ శ్రేణులకు ఆ ఎనర్జీ వేరే వస్తుంది బండి సంజయ్ ద్వారా, కొంత పెరిగే అవకాశం ఖచ్చితంగా పెరుగుతుంది. అప్పుడు పెరుగుతుంది. ఇప్పుడు మీ ఇప్పుడు ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూడటానికి ఒక కేంద్ర మంత్రి పోవాలంటే ఎవరి పర్మిషన్ కావాలి చెప్పండి? ఎవరు పర్మిషన్ కావాలి? కేంద్ర మంత్రి దేనికి? మనం పోయి కూడా ఫోటో తీసుకుని వస్తున్నాం కదా, కేంద్ర మంత్రిని ఎందుకు పోనీయారు చెప్పండి మీరు? జస్ట్ దీక్ష అని చెప్పి అదొక సాయంత్రం ఆరు తర్వాత కూర్చున్నాను కూడా ఎత్తుకపోయారు. అంటే మనకు అర్థమైపోతుంది ఎవరెవరిని లేపడానికి ప్రయత్నం చేస్తారు, ఎవరెవరిని ప్రజలు వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళకి అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ 15% బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటాపోటీ ఉండబోతాం ఖచ్చితంగా ఉంటుంది పార్టీ వైజ్ గ్రామ్. ఓకే, ఇతరులు 8%, అందులో మనకి ఇండిపెండెంట్ ఎంఐఎం వాళ్ళందరూ కూడా దాంట్లోకి వచ్చి అన్ని చిన్న చిన్న పార్టీ బీఎస్పీ అన్ని కలిపి 8% లోకి వాళ్ళు వచ్చేస్తారు ఆటోమేటిక్. ఏమన్నా సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది? ఇందులో ఎంఐఎం కి అయితే మినిమం ఈసారి 6 అయితే పక్కా, 7 జనరల్ వాళ్ళకు ఉన్నాయి, ఈసారి 6 గ్యారంటీ అంటారు. ఒక్కటేదో తేడా అంటారు కానీ అది ఇప్పుడే చెప్పలేము, కొంచెం క్యాండిడేట్స్ వస్తే గానీ మనం చెప్పలేము. సో 101% సో ఓకే, రానున్న ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి అన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి 36%, కాంగ్రెస్ పార్టీకి 31%, బీజేపీకి 9%. పోటాపోటీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య పోటాపోటీ 15% ఉండే అవకాశం ఉంటుంది. ఇతరులు 8%, 101% ఉండే అనే అవకాశం ఉంటుందని చెప్పి నోటా సంస్థ చెప్తా ఉన్నది. సో ఇంకొక పాయింట్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇంకో ప్రశ్న పబ్లిక్ ముందు, సో ముఖ్యమంత్రిగా మీ ఛాయిస్ ఎవరు అని అడిగినప్పుడు కేసీఆర్ 38%, రేవంత్ రెడ్డి 29%, కేటీఆర్ 16%, కిషన్ రెడ్డి 8%, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 3%, చెప్పలేమంటున్న వారు 6%. సో ఇది ఏ ప్రాతిపదికన చేస్తాను అంటే, ఇప్పుడు మీకు ఇది ఇది ఎన్నికల రిజల్ట్లు వచ్చే పార్టీ అధికారంలోకి వచ్చే పార్టీతో సంబంధం లేకుండా ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా ఎవరుంటే బాగుంటుంది మీరు అని అనుకుంటున్నారు? ఆల్రెడీ కేసీఆర్ ని 2 టర్మ్ నుంచి చూస్తున్నారు కదా, ముఖ్యమంత్రిగా ఎవరుంటే బాగుంటుంది, ఏమైనా ఛాయిస్ ఉందా? అంటే ఏ పార్టీకి మద్దతు ఇస్తారనేది సపరేట్ అంశము, ముఖ్యమంత్రిగా ఇది ఓన్లీ పర్సనాలిటీకి సంబంధించిన అంశం. ఎవరైతే బాగుంటుంది అన్నప్పుడు మనకి అల్టిమేట్గా కేసీఆర్ఏ లీడింగ్లో ఉన్నారు, ఆ తర్వాత రేవంత్ రెడ్డి 2nd ప్లేస్లో ఉన్నారు, ఇక్కడ కేటీఆర్ 16%లో ఉన్నారు. మీరు అట్లా చూసుకుంటే టీఆర్ఎస్లోనే కేసీఆర్ కేటీఆర్ కలిపితే కూడా అట్లా ఒకళ్ళ లెక్కలు అట్లా వేసుకుంటే కూడా వాళ్ళు 54% అవుతారు. అట్లాంటి కూడా అట్లనే పార్టీ అంటే ఓవరాల్గా ఏంటంటే కేసీఆర్ ఆర్ కేటీఆర్ సీఎంగా యాక్సెప్టబుల్ జనానికి అనేది ఓవరాల్గా ప్రివేల్ అయి ఉన్న అంశం అట్లా మనకి అది. ఓకే, సో ఇది ముఖ్యమంత్రిగా మీ ఛాయిస్ ఎవరు అన్నప్పుడు మళ్ళీ కేసీఆర్ కావాలని చెప్పి 38% అంటా ఉన్నారు. మీ ఎమ్మెల్యేను తిరిగి ఎన్నుకుంటారా అన్నప్పుడు ఎన్నుకుంటామని 34%, ఎన్నుకోమని 37%, చెప్పలేమనే వాళ్ళు 6%, ఇతరులకు అవకాశమని 23% మంది అంటా ఉన్నారు. సో మీ ఎమ్మెల్యేను తిరిగి ఎన్నుకుంటారన్నప్పుడు ఎన్నుకుంటామని 34% అంటున్నారు. అంటే పాస్ మార్కులు లేవు కానీ మీకు అట్లాంటి వ్యతిరేకత మెజారిటీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు కదా. అవును, మీ ఇప్పుడు మీరు ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేని ఎన్నుకుంటారన్నప్పుడు ఆడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా ఎంత తక్కువ ఉన్నారు కదా, ఆరుగురే కదా, బీఆర్ఎస్. సో ఎన్నుకోము అని మెజారిటీ అంటే ఎన్నుకో, అవును అవును. అప్పుడు మీకు ఏమవుతుందంటే ఎన్నుకుంటాము ఎన్నుకో మధ్యలో తేడా పర్సెంటేజ్ పెద్ద లేదు, 3% అట్లాగే చెప్పలేమనే వాళ్ళు ఎటైనా మారవచ్చు. ఈ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఎన్నుకోము అనేది చెప్పిన వాళ్ళే ఇతరులకు అవకాశం ఇస్తున్నప్పుడు ఇది ప్రతిపక్షాలకు ఇస్తారా, ఇక్కడున్న సిట్టింగ్ క్యాండిడేట్ మార్చి ఆ పార్టీ వాడికే ఇస్తారనే విషయం జనం కన్ఫ్యూజ్ అవుతారు. క్లారిటీ అల్టిమేట్ గా మీ పార్టీ గ్రాఫ్ ఈ గ్రాఫ్ రెండు మ్యాచ్ అయ్యే అవకాశం క్లియర్ అయితే ఇతరులకు అవకాశం ఇస్తా అన్నప్పుడు ఇప్పుడు మీరు ఎమ్మెల్యే
మీద వ్యతిరేకత ఉంది, మిమ్మల్ని ఎన్నుకోని అంటున్నారు. ఇతరులు అన్నప్పుడు 23% ఇటన ఇటన మన ఇద్దరం ఒకటే పార్టీ, మిమ్మల్ని తీసి నన్ను కోరుకుంటే సొంత పార్టీ వాడే ఎమ్మెల్యే అవుతాడు, అప్పుడు ఈ గ్రాఫ్ ఎన్నుకుంటాం పాజిటివ్ లోకే పోతుంది. మిమ్మల్ని తీసేసి అసలు మీరు టీఆర్ఎస్ లో మాకు వద్దు, మాకు అచ్చంగా కాంగ్రెస్ లో బీజేపీలో కావాలని కోరుకునేంత పరిణితి జనం చూపించట్లేదు. ఓకే మే ఈయన వద్దండి, ఎవరికేస్తాం తర్వాత సంగతి అన్న విషయంలో అవకాశం అన్నప్పుడు వీళ్ళు ఈ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే కోటేసి అవకాశం మెజారిటీ ఉండదు కదా, ఉండదు ఉండదు. కాకపోతే ఆ ఎక్స్ తీసేసి అదే పార్టీలోనే వై క్యాండిడేట్ చేయొచ్చు. ఇప్పుడు ఎక్స్ తీసుకొని వైన్ పెడితే అవును వాళ్ళకి ఈ ఎమ్మెల్యే నచ్చట్లేదు, ఈ ఎమ్మెల్యే ఏం చేయలేదు, మీరు చేయలేదు, నేను చేస్తానే నమ్మకం ఉండొచ్చు యాజ్ ఎ క్యాండిడేట్ గా, తప్పేముంది దాంట్లో, వాళ్ళు ఆశపడుతున్నారు. ఇప్పుడు నేను అదే అంటే ప్రజెంట్ మీరు ఒక ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే మీకు కాదు చెప్పి నాకు పార్టీ టికెట్ ఇచ్చిన, అవును మీరు నాకెందుకు సపోర్ట్ చేస్తారు, చేయలేదు, మీరు చేయకపోవచ్చు, జనం మీకు ఓటే వచ్చు కదా అంటున్నాను, జనానికి నేను నచ్చలేదు. కొంత క్యాడర్ అయితే ఉంటుంది, క్యాడర్ వేరు, క్యాడర్ లెక్కలు వేరు. జనం ఏమంటారు అంటే ఈ ఎమ్మెల్యే జనానికి ఏముందంటే మీకు మీకు అర్థం, మీ ఇంట్లో 6 స్కీములు ఉంటే ఒక్క స్కీమ్ రాకపోయినా జనం ఎమ్మెల్యేని తిడుతుండు, 5 వచ్చినాయి అనేది లేదు. ఇప్పుడు ఏదంటారు కదా 1000 చూపిస్తే 4000 మనకు చూపిస్తారా అని జనం అది ఆలోచించట్లేదు. దళిత బంధు వచ్చింది, రైతు బంధు వచ్చింది, కళ్యాణ లక్ష్మి వచ్చింది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు, మీరేం చేయలేదు మాకు, ఒక డబుల్ బెడ్ 3 స్కీములు వచ్చినాయి కదా ఇంట్లోకి, ఆ గ్రాట్యుటీ లేదు జనాలకి, మొత్తం రావాలి, ఉన్న ప్రతి స్కీమ్ మన ఇంట్లోకి రావాలనే పర్సంటేజ్ కూడా ఉంది ఊర్లో. వాస్తవాలు మాట్లాడుకుంటారు పబ్లిక్ కూడా చాలా తెలివికైన వాళ్ళు, ఈ 10 సంవత్సరాలు అందుబాటులో లేని వాళ్ళు హామీలు నెరవేర్చని పార్టీ ఇప్పుడు వచ్చి హామీలు నెరవేరుస్తుంది అందుబాటులో ఉంటుందంటే, సో మాకు కావాల్సింది ఇదే కదా, మంచి వచ్చేటో లేటో ఇస్తుండు కదా అని ఆలోచన కూడా పబ్లిక్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. నేను ఇందాక మీకు ఏం చెప్పిన, ఈయన పోతే మళ్ళీ ఇస్తాడా, వచ్చేటోడు ఏమి ఇస్తాడో ఎవరిని తెలుసు, ఇప్పుడు ఏదో వస్తుంది కదా, ఇది కూడా లేకుండా పోతుంది, రేపు ఈ పార్టీకి ఓటే పోతాను భయపడుతున్న పర్సంటేజ్ కూడా ఉంది. సో ఇది మీ ఎమ్మెల్యేను తిరిగి ఎన్నుకుంటారా అన్నప్పుడు ఈ పర్సంటేజ్ ఓటా సంస్థ వాళ్ళు చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో బీఆర్ఎస్ హైట్రిక్ సాధిస్తుందని మీరు భావిస్తున్నారా అన్నప్పుడు అవును అని 36%, కాదు అని 27%, చెప్పలేమని 31% మంది హంగొచ్చే అవకాశం ఉంటుందని చెప్పి 6% మంది అంటా ఉన్నారు. సో ఇక్కడ కూడా కొంత డిఫరెంట్ గా అనిపిస్తా ఉంది, ఇబ్బందికరంగా అనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీకి. ఇక్కడ పాస్ మార్కులు వచ్చినాయి, ఇందాక పాస్ మార్కు రాలేదు, ఇక్కడ పాస్ మార్కులు వచ్చినాయి, అయితే ఈ పర్సంటేజ్ తోనే సమస్య ఉంటది, ఈ చెప్పలేమనే బ్యాష్తో డిసైడెడ్ చేసుకోలేకపోతున్నారు, అంటే కాంగ్రెస్ కేద్దామా, బీజేపీ కేద్దామా, బీఆర్ఎస్ కేద్దామా, తేల్చుకోలేని పర్సెంటేజ్ 31% ఉంది. ఇందులోంచి ఎవరు లాక్కుంటారు, ఇదైతే ఫర్ము, ఇది కన్ఫర్మేషన్, 27% మంది ఎవరికి మళ్ళీ బీఆర్ఎస్ వద్దంటారు, హ్యాటరిక్ రాదనే విషయంలో నమ్ముతున్నారు. ఈ వేస్తా అనే 36 ఈ 31% లోంచి ఎవరెంత పర్సెంట్ గుంజుతారనే బట్టి హ్యాట్రిక్ ఉందా లేదా అనేది మనకు తేలిపోతుంది అది. సో ఈ చెప్పలేము బ్యాచ్ అన్నట్టు రెండు పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని మీరు అన్నప్పుడు, అవును, సో ఎంత లేదనుకున్నా మేము చెప్పలేమని క్లారిటీలో ఉన్నప్పుడు అట్లీస్ట్ ఒక 10% బీఆర్ఎస్ పార్టీకి ఎంత వస్తుందో మనం ప్రెడిక్షన్, ఊహ తప్ప అది ఇప్పుడు దానికి సైంటిఫిక్ లెక్క లేదు. దీంట్లో 31కి 30 ఇటే రావచ్చే కాదనే దానికి మనం ఏం చెప్తాం అప్పుడు, ఆ పరిస్థితి మన ఎలక్షన్ మూడ్ అనేది ఇప్పుడు మనం పోలింగ్ టైంకు ఏదైతే మారుతుంది అనేది ఇప్పుడు మనం చెప్పలేని పరిస్థితి. ఇప్పుడుకున్న జనం అయితే అన్డిసైడెడ్ ఫ్యాక్టర్ లో 30% ఉన్నారు, ఇది డేంజరే, ఎవరికైనా డేంజర్, ప్రతిపక్షానికి డేంజర్, అధికార పక్షం చెప్పలేమన్నప్పుడు బలంగా ఒక ప్రతిపక్ష పార్టీ తయారైంది అన్నప్పుడు కూడా మెజార్టీ అంటే వీళ్ళు హ్యాట్రిక్ సాధిస్తారా అంటే మరోసారి వీళ్ళే గెలుస్తారా అంటే జనం చెప్పలేని కండిషన్ లో ఉన్నారంటే చూద్దామా, అప్పటి చూద్దాం, ఇప్పుడే తొందర ఏముంది, ఇట్లా ఏంటంటే ఆ రోజు ఆ పరిస్థితి చూద్దాంలే, ఇంకా మా కాంగ్రెస్ ఆయన ఎవరు వస్తారో, బీజేపీ ఆయన ఎవరు వస్తారో, జనం మాట్లాడుకుంటున్న పద్ధతి ఏంటంటే చూద్దాం మా కాంగ్రెస్ నుంచి ఎవరు క్యాండిడేట్ వస్తాడో చూద్దాం. పార్టీకి వేసేవాళ్ళు పైసా పనిచేసే అవకాశం ఉందా, ఓటుకు పైసా పనిచేసే అవకాశం ఉంటుంది, పైసలు అనేది జనరల్ గా ఇవ్వాల్సిందే, ఏ పార్టీ అయినా ఇవ్వాల్సిందే, మనం ఇక జనాన్ని ఏదో మనం అవమానించినట్టు కాదు, కానీ జనరల్ గా మనీ అనేది మనకి ఇవ్వాలి నుంచి కాదు కదా, 2004 ఎన్నికల నుంచి చూస్తున్నాం, 94 ఎలక్షన్ కాంచి గ్రాడ్యువల్ గా ఓట్లు ఓట్లకు పంచే డబ్బుల సంఖ్య శాతం అనేది పెరుగుతూనే వచ్చింది తప్ప ఎన్నడూ తగ్గలేదు. సో ఎందుకు అడుగుతున్నా, హుజరాబాద్ లో దుబ్బాకలో మునుగోడు పైసలు ఇవ్వకపోతే ప్రజలే రోడ్ల మీకు వచ్చి మా పైసలు ఇవ్వాలని అడిగారు, అది కొంత మా మీడియాలో వచ్చిన, ఇప్పుడు హుజరాబాద్ లో ఏమైంది ఒక వీడియో వచ్చింది, 6,000 పెట్టి కవర్ లో పెట్టిస్తున్న ఒక వీడియో బయటకు వచ్చింది, అవును హుజరాబాద్ 6,000 ఇస్తే 10,000 ఇవ్వడం సార్ మా రాజగోపాల్ రెడ్డి అని నన్నే అడిగారు. ప్రతిపక్ష పార్టీలు కూడా తెలుగు ఆలోచిస్తా ఉన్నారంటే కేసీఆర్ 10,000 పంపించినంట, మీకు 6,000 ఇస్తాం చర్చ అనేసరికి ఏ మాకు 6,000 ఇస్తా 10,000 ఇవ్వని పంపించండి, మధ్యలో తిన్నారని కూడా ఉన్నారు. సో ఇది బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ సాధిస్తుంది అన్నప్పుడు ఇంత పర్సెంటేజ్ కనిపిస్తా ఉన్నది. బీఆర్ఎస్ బీజేపీ మధ్య రహస్య
అవగాహన ఉందని రహస్య ఒప్పందం అని పెడితే అయిపోతుంది. అవగాహన ఉందని నమ్ముతున్నారు అన్నప్పుడు అవును అని 37% మంది ప్రజలు నమ్ముతా ఉన్నారు, కాదు అని 41% ప్రజలు నమ్ముతా ఉన్నారు, ఉండొచ్చు అని 19% ప్రజలు నమ్ముతా ఉన్నారు, తెలియదు అని 3% మంది అంటే దాదాపు పరిచయం అయిపోయింది ఈ బంధం. అంటే ఇక్కడ మీకు ఈ కాదు అనేది ఎక్కువ ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ బీజేపీలు కూడా డిజోన్ చేసుకుంటారు, ఏ మాకేం సంబంధం టీఆర్ఎస్ తో అంటారు. అవును. సో ఇద్దరు కలిసి దీనికి అండిస్తారు ఈ వార్తని. ఇక్కడ సమర్థించే వాళ్ళు వన్ సైడ్ ఉంటే ఈ కాదనే వాళ్ళలో బీఆర్ఎస్ ఉంటది, బీజేపీ కూడా ఉంటది, మాకేం సంబంధం, మేము పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ మీద ఏమో చెప్పలేము, నాకేం తెలుసు ఉండొచ్చు ఏమో, అంటే మంచి పొలిటికల్ నాలెడ్జ్ ఉండి డిబేట్ చేయగలిగిన వాడేమో కవిత అరెస్ట్ ని బీజేపీ కిషన్ ని మార్చటం ఈ అన్ని విషయాల మీద డిబేట్ పెడుతున్నాడు. ఈ అవగాహన లేనోడేమో ఏమో వాళ్ళిద్దరు ఏం చేసుకుంటారా మనకేం తెలుసు అనే వాళ్ళందరూ ఆ 19% లోకి వస్తారు అనమాట. తెలియని వాళ్ళకి ఒక 3% ఉన్నారంటే క్లియర్ తెలియదు, మాకు అవగాహన లేదు, మా వాళ్ళిద్దరు పొత్తుందా ఏమైంది వాళ్ళ ఫ్రెండ్స్ ఏంది అనేది, అంటే బిల్కుల్ పొలిటికల్ లో ఇట్లాంటి ఒప్పందాల మీద నాలెడ్జ్ లేని వాళ్ళు ఇప్పుడు ఈ అవును కాదు ఉండొచ్చు అనే వాళ్ళు ఈ 3% కూడా అంటిస్తారు. ఇది టికెట్లు ప్రకటించిన వారందరికీ బీఆర్ఎస్ బి ఫామ్లు ఇస్తుందా అన్నప్పుడు ఇస్తుంది అని 31%, ఇవ్వదు అని 29%, కొందరికి ఎగ్గొడతారు అన్నవాళ్ళు 36%, తెలియదు అని 4% కనిపిస్తూ ఉన్నది. సో ఇస్తుంది అని 31% ప్రజలు నమ్ముతా ఉన్నారన్న. ఇక్కడ కూడా వీళ్ళతోనే సమస్య, కొందరికి ఎగ్గొడతారు అని అంటే ఇవ్వడంట కదా సార్, మా వాళ్ళు అందరూ ఇచ్చింది కానీ ముగ్గురికి చెప్పిండట కదా, ముగ్గురు చేసుకోమంటట కదా, ఈ ముందేదో బయటికి పోకుండా ఆపడానికి ఇచ్చిండట కదా, తర్వాత మారుస్తారట కదా ఎలక్షన్ టైంకి, మా దగ్గర ఇంకా ముగ్గురు చెప్పుకునే తిరుగుతారు నాకు వస్తుంది నాకు వస్తుంది. టికెట్ ప్రకటించిన తర్వాత కూడా కనీసం సెకండ్ క్యాండిడేట్ ఇంకా నాకు హోప్స్ ఉన్నాయని తిరుగుతున్న క్యాండిడేట్లు కూడా ఉన్నారు టికెట్ ప్రకటించిన తర్వాత కూడా. అంటే లాస్ట్ టైం లాస్ట్ మినిట్ లో బీ ఫామ్ నాకు మారుస్తాడు ఇస్తాడు అని నేను కూడా తిరుగుతాను చెప్పుకొని తిరుగుతున్న వాళ్ళు కూడా ఇంకా ఆశాభావాలు అట్లా తిరుగుతూనే ఉన్నారు. సో జనం కూడా అట్లే ఉన్నారు, కొంతమంది ఇవ్వకపోవచ్చు, ఈ కొంచెం పొలిటికల్ డిబేట్ చేయగలిగిన వాళ్ళు చెప్పగలుగుతున్నారు, ఈ మూడు చూస్తుంటే ఇవ్వకపోవచ్చు సార్ అందరికి ఇచ్చేటట్లేడు, కొంతమందికి మారుస్తాడు. ఇప్పుడు ఈయన ఎందుకు ఇచ్చిందంటే ఇప్పుడు ఇప్పుడే జనరల్ గా మనకు ఉన్నది ఏంటంటే కనీసం ఒక 26 నుంచి 30 టికెట్లు మారుస్తాడు అనేది మనకు ఒక ఖచ్చితంగా జరిగింది. ఆ టైంలో ఏది మార్చకుండా ఎప్పుడైతే ఇచ్చిండో 4-5 మాత్రమే మార్చి ఇచ్చిండో, వీళ్ళందరూ వేరే పార్టీలో దూకకుండా ఉండి లాస్ట్ మినిట్ లో బుజ్జగించుకుందాం, ఇప్పుడు నకర్కల్ లో ఉంది లేదంటే మన స్టేషన్ కనుపూర్ రాజయ్యని ఎటు పోవద్దని చెప్తున్నారు, నీకు టికెట్ కడియం శ్రేయకు ఇచ్చినా నువ్వు పార్టీకి దూరం కావద్దని ఆయన దగ్గర వేగులం పంపించి మాట్లాడించుకుంటున్నారు. వీరేశం కూడా అదే చెప్పారు, మనం ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వకపోతే మన నంబర్ కనుక ఇస్తున్నాం కనుక నువ్వు యాడీ పోకు, నీకు పార్టీ అధికారం రాగానే నిన్ను కూడా గౌరవించుకుంటావు అని చెప్తున్నారు. ఇట్లా నల్గొండలో పిల్లి రామరాజు ఉన్నాడు, ఇట్లా ప్రతి చోట ఎవరైతే యాంటీ అయి తిరగబడతారు అనుకున్న ప్రతి ఒక్కరు కూడా పిలిచి మాట్లాడుతారు కానీ దూరం చేసుకోవట్లేదు. ఒక్క మైనంపల్లి ఇష్యూ ఒకటి ఏదో బూమరాంగ్ అయినట్టు తప్ప మిగతా అన్ని కూడా సర్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఈ రెండు కలిసినట్టే ఇప్పుడు ఇవ్వద్దు అని 29% అంటున్న వాళ్ళు కొందరు ఎగ్గొడతారన్నప్పుడు క్లారిటీలో ఉన్నట్టే కదా, అంటే ప్రజెంట్ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఎగ్గొడతారన్న క్లారిటీలో ఉన్నారు, ఇవ్వద్దు అని ఇవ్వరు అనే విషయంలో ఒక 30% క్లారిటీ ఉన్నారు, ఎగ్గొడతారనే విషయంలో కూడా 35% ఉన్నారు. సో ఇది రేపు ఇస్తుందిలో పోతుందో ఇవ్వదులో పోతుందో అనేది మనకు ఉండేదాన్ని బట్టి ఉంటుంది. తెలియదు అని 4%. రైట్. ప్రత్యేక తెలంగాణ ఎవరి వలన వచ్చింది అనుకుంటున్నారు అని అడిగినప్పుడు బీఆర్ఎస్ పార్టీ వల్ల వచ్చిందని చెప్పి 39%, కాంగ్రెస్ పార్టీ వల్ల వచ్చిందని చెప్పి 36%, బీజేపీ 9%, కాంగ్రెస్ ప్లస్ బీఆర్ఎస్ అని చెప్పి 16% అంటా ఉన్నారు. సో బీఆర్ఎస్ పార్టీ కష్టం వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ మధ్య ఒక బాగా చర్చ జరుగుతుందని ఈ క్వశ్చన్ పెట్టాం, తెలంగాణ ఇచ్చింది మేము తెచ్చింది ఇచ్చింది తెలంగాణ, ఒకరు తెలంగాణ ఇస్తేనని ఒకరు తెచ్చింది ఒకరు లేదు మేము కొట్లాడితే వచ్చిందని, నిన్న మొన్న కేటీఆర్ గారు అన్నారు మేము వాళ్ళు ఎవరు ఇచ్చింది మేము గుంజుకొచ్చుకున్నామని కేటీఆర్ గారు అన్నారు. కాంగ్రెస్ ఏమో అసలు సోనియా గాంధీ తెలంగాణ అయిపోతే మీరు ఎక్కడ ఉండేవాళ్ళు, మీకు అధికారం ఎక్కడిది, మీకు అత్త ఎక్కడిది అని వాళ్ళు మాట్లాడారు. అసలు జనం ఏమనుకుంటారో చూద్దాం అన్నప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలవటం వల్ల వచ్చింది అనేది 16% అనేది మనకు కనపడుతుంది. ఇది ఎంతో కొంత క్లారిటీ ఉన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి, కాకపోతే ఏంటంటే ఉద్యమం చాలా కాలం నడిచి మొత్తం తెలంగాణ మూవ్మెంట్ తీసుకొచ్చింది టీఆర్ఎస్ పార్టీ అనే విషయంలో అది మన క్లియర్ కట్ గా జనం కనబడుతుంది. అయితే కాంగ్రెస్ పాత్ర కూడా మరవలేము, ఎందుకంటే సోనియా గాంధీ చాలా మంది ఆంధ్రప్రదేశ్ నష్టపోద్దని తెలిసినా కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా సూసైడ్ చేసుకుంటుందని చెప్పినప్పటికీ కూడా తెలంగాణ మీద మాట ఇచ్చిన ఇప్పటికే లేట్ అయిందని కూడా వాళ్ళు కూడా ఎంత ఘర్షణ పడరో తెలుసు కదా, సొంత పార్టీ ఎంపీలే కొట్లాడుకుని తెలంగాణ ఇవ్వడం వల్ల అక్కడ ఏపీ కాంగ్రెస్ పార్టీ కూడా జీరో అయింది.
ఈవెన్ తెలంగాణలో కూడా పెద్ద గన్నేమైన సీట్లు ఎప్పుడు రాలేదు. ఈ మధ్య కొంత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేసీఆర్ కొట్టాడు అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని కొంత మనకు ఎంత డిబేట్ కింది లెవెల్లో ఎప్పుడైతే తెలంగాణకు ఎవరు దీని హక్కుదారులు అనే చర్చ వచ్చినప్పుడు కొంచెం చదువుకున్న సెక్షన్ వాళ్ళు అని అవును కదా కాంగ్రెస్ బిల్లు పెట్టకుండా ఆ రోజు అంత సోనియా గాంధీ డెసిషన్ తీసుకుని చాలా మంది సిడబ్ల్యూసీ స్థాయి మెంబర్లు వ్యతిరేకించారు తెలంగాణ. చాలా మంది జనరల్ సెక్రటరీలు ఆంధ్రప్రదేశ్కి ఇన్ఛార్జ్గా పనిచేసిన జనరల్ సెక్రటరీలకు కూడా తెలంగాణ ఇష్టం లేదు. మీకు అంత త్వర త్వరలో ఒక పుస్తకం రాబోతుంది, దానిలో ఉంటుంది ఆ విషయం చెప్తానండి మీకు. సో ఓకే, ఇది ప్రత్యేక తెలంగాణ ఎవరి వలన వచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీ 39%, సో కాంగ్రెస్ పార్టీ 36, బీజేపీ 9, కాంగ్రెస్ ప్లస్ బీఆర్ఎస్ 16% అంటా ఉన్నారు. సో థ్యాంక్ యూ ఫర్ బెటర్ ఫ్యూచర్ ఇన్ పాలిటిక్స్. ప్లీజ్ కాంటాక్ట్ ఓటా పొలిటికల్ కన్సల్టెన్సీ 9052116323. సో ఇది అన్న నెంబరే, ఓటా సిఇఓ @gmail.com. కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో నేను కూడా ఒక ఇంటర్వ్యూ తరహాలో చేస్తే పబ్లిక్ అర్థమయ్యే రీతిలో ఉండదని చెప్పి, సో జెన్యున్గా మాట్లాడుకుంటే పబ్లిక్ అర్థమవుతుంది, ఆ తరహాలో ఇంటర్వ్యూ చేసే ప్రతిష్ట. సో ఎనీవే, ఇప్పుడు ఈ దళిత బంధులో ఈ ఏదైతే సంక్షేమ పథకాలలో కేసీఆర్గా ఓపెన్గా అయిపోయినాడు అన్న, మా వాళ్ళే కమిషన్ తీసుకున్నారు అని చెప్పినాడు కదా, సో ఆ ఇంపాక్ట్ ఎఫెక్ట్ ఏమన్నా కనిపిస్తుందా? అంటే అల్టిమేట్గా ఏమవుతుందంటే అది ఆయన ఓపెన్గా అంత పెద్ద మీటింగ్లో ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటంటే కొంతమందికి హింట్ ఇవ్వడం కోసము. ఆ రోజు ఆయన ఆ విషయం చెప్పినాక దాదాపు 30 మందికి టికెట్లు ఎగిరిపోయినారా అనుకున్నారు జనం. అప్పుడే అనుకున్నారు, ఈవెన్ పార్టీ క్యాడర్ అనుకుంది, జర్నలిస్ట్ అందరం కూడా అనుకున్నారు. కానీ మళ్ళీ ఆయన ఎప్పుడైతే మ్యాక్సిమం సిట్టింగ్లకి ఇచ్చేసిండో, ఏబో 96% ఇచ్చేసిండో, ఇక వాటిల్లోంచి బయటపడటానికంటే కూడా అంతకంటే కూడా అంతకుముందు చేసిన మంచి పనులు ఇప్పుడు పెండింగ్ విషయంలో ఉన్న పథకాలను ముందు తీసుకొచ్చే ప్రయత్నం ఏదైతే చేస్తున్నాడో దాని ద్వారా బయటపడాలనే ఒక ప్రయత్నం అనేది అయితే జరుగుతుంది. సో అందుకనే మీరు ఒక రకంగా చెప్పాలంటే స్కీమ్స్లలో జరిగిన అవినీతో తెలంగాణకు జరిగిన అవినీతినో కనుక జనము నెత్తికెక్కించుకుంటే అసలు ఓవరాల్ స్టేటు పరిస్థితే రాజకీయంగా వేరుంటుంది. సో ఎప్పుడు మళ్ళీ నెక్స్ట్ సర్వే అంటే అన్ని కాంగ్రెస్ పార్టీ మనకి 3 పార్టీల అభ్యర్థులు అందరు వచ్చిన తర్వాత నెక్స్ట్ సర్వే అనేది మనం కండక్ట్ చేసి అప్పుడు నియోజకవర్గాల వారిగా ఇగో ఈ నియోజకవర్గంలో వీళ్ళకి ఇంత పర్సెంటేజ్ ఉంది, అప్పుడు మనం డైరెక్ట్ గా సీట్లు క్యాండిడేట్ల యొక్క పర్సెంటేజ్ చెప్పొచ్చు డైరెక్ట్. సో మీకు ఒక క్లారిటీ ఉందన్న, 2 పార్టీల మధ్యనే పోటీ ఉండదు ఖచ్చితంగా? 3వ పార్టీకి అయితే స్కోప్ లేదు. లేదు, 3వ పార్టీ స్కోప్ ఉన్న స్థానాలు ఈ రోజు మనం గమనించింది 7 నుంచి 8 నియోజకవర్గాల్లో ఎంతో కొంత ట్రయాంగిల్ సిచ్యువేషన్ ఉంది. అది కూడా నేను అభ్యర్థులు వచ్చిన తర్వాత క్లియర్ గా చెప్పగలుగుతాను. ఇప్పుడు వరకైతే 7 to 8 నియోజకవర్గాల్లో అక్కడక్కడ బీజేపీ, ఇప్పుడు మీరు కరీంనగర్ తీసుకోండి, గంగుల కమలాకరు, బండి సంజయ్, పొన్నం ప్రభాకర్, వీళ్ళు ముగ్గురు చేస్తేనే ట్రయాంగిల్ అంటారు దాన్ని. వీళ్ళు ముగ్గురు ఇట్లా ఒక్క డ్రాప్ అయినా మళ్ళీ ట్రయాంగిల్ కాదు, 1-to-1 అవుతుంది. ముషీరాబాద్ ఉంది, లక్ష్మణ్ లాంటి వాళ్ళు, ముఠాగోపాలు, మన ఇతను కాంగ్రెస్ నుంచి యాదవ్, అంజన్ కుమార్ కుటుంబం, వాళ్ళు అట్లాంటి స్టాల్ వార్ చేసినప్పుడే అది ట్రయాంగిల్ అవుతుంది. ఇంకా మిగతా వాళ్ళు చేసినప్పుడు మళ్ళీ అది ట్రయాంగిల్ కిందకి రాదు మనకి అట్లా. సో మొత్తానికి ఇది ఓటా సంస్థ వాళ్ళు చేసిన లేటెస్ట్ సర్వే పార్టీ గ్రాఫ్ అనమాట. రానున్న ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి అన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి 36%, కాంగ్రెస్ పార్టీకి 31%, బీజేపీకి 9%, పోటా పోటీ అని 15%, ఇతరులు 8%, నోటాకు 1% అని చెప్పి. సో క్లియర్గా బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ మాత్రం మళ్ళీ ఎక్కువనే ఉన్నట్టు మాత్రం క్లియర్గా కనిపిస్తుంది పార్టీ వైజ్గా చూసుకుంటే. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న, మరొక సర్వేలో ఖచ్చితంగా ఫస్ట్ సర్వే రిపోర్ట్ కూడా కాల్ చేసి వాస్తవాలు కూడా డిస్కస్ చేసుకోవాలి. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఓటా సంస్థ సిఇఓ కంబాలపల్లి కృష్ణ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. సో అల్టిమేట్గా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కూడా కాలోజ్ టీవీ పదే పదే చెప్తుంది. అన్ని పార్టీ సంబంధించిన నాయకులు మన దగ్గర రాబోతున్నారు, దయచేసి జాగ్రత్తగా ఉండాలని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. చూస్తుండండి కాలోజ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.